యాంత్రిక బలం. మీరు ఆట వస్తువుల కారుతో ఆడుకోవటానికి ఇష్టపడతారా? నేల మీద నిశ్చల స్థితిలో ఉన్న ఒక కారు ఉందనుకుందాం. నీవు దాన్ని చేత్తో త్రోసినట్లయితే ఆ త్రోసిన దిశలో అది ముందుకు పోతుంది కదా. అదేవిధంగా దానికి తాడు కట్టి లాగితే అది లాగిన దిశలో ముందుకు కదులుతుంది. తోయుట లాగుట అను మాటలకు అర్థమేంటి? వస్తువును తాకుతూ దానిపై బలం ప్రయోగించటం అని అర్థం. ఈ బలాన్నే యాంత్రిక బలం అంటాం. అయస్కాంత బలం. ఆడుకునే కారును తాకకుండా కదల్చగలమా? ఇనుపరేకులతో చేసిన ఆటకారును తీసుకుని నున్నని బల్లపై ఉంచుము. ఒక శక్తివంతమైన అయస్కాంతాన్ని ఆ కారుకు ఎదురుగా తాకకుండా పట్టుకొనుము. ఆ కారు అయస్కాంతం వైపు కదులుతుంది. అయస్కాంతం కలగజేసిన ఈ బలాన్నే అయస్కాంత బలం అంటారు. విద్యుత్ బలము. ఒక ప్లాస్టిక్ దువ్వెన్ను తీసుకొని నీ యొక్క పొడి జుట్టును చాలాసార్లు దువ్వుకొనుము. ఈ దువ్వెనను చిన్న చిన్న కాగితం ముక్క లేక బిరడా ముక్క దగ్గర వాటిని కదల్చకుండా పట్టుకొనుము. అవి దువ్వెన వైపు కదులుతాయి. దీనికి కారణం వాటి మధ్య గల విద్యుదాకర్షణ బలం, గురుత్వాకర్షణ బలం. భూమి దానికి దగ్గరగా ఉన్న ప్రతి వస్తువును తన కేంద్రం వైపుకు ఆకర్షిస్తుంది. భూమికి చంద్రునికి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉన్ననూ వాటి మధ్య ఆకర్షణ బలం ఉంటుంది. సూర్యునికి గ్రహాలకు మధ్య మిలియన్ల కొద్దీ కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ సూర్యుడు వాని యొక్క అత్యధిక ద్రవ్యరాశి వల్ల గ్రహాలను ఆకర్షిస్తున్నాడు. ఈ బలాన్నే గురుత్వాకర్షణ బలం అంటారు.